తెలుగుదేశం వెన్నెముక లాంటి వెనకబడిన తరగతుల నాయకుల్ని వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారు జగన్. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతల భుజాలపై గన్పెట్టి టీడీపీని కాల్చాలనుకుంటున్నారు జగన్. బీసీల ద్రోహిగా ముద్రపడ్డ జగన్ ఆయా వర్గాలు తన పార్టీకి దూరం కావడానికి టీడీపీ బీసీ నేతలే కారణమంటూ కక్షగట్టారు. మొదటగా బీసీల నేతల్లో బలమైన గొంతుక కాలకేయుల్లాంటి 151 మంది బైకాపా సైన్యాన్ని అసెంబ్లీలో బాహుబలిలా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు. అచ్చెన్న చేసిన నేరమంతా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ని నిలదీయడమే, బీసీల నిధులు పక్కదారి పట్టించిన పాలకుడిని ప్రశ్నించడమే. మొత్తం నా మాట గాని నా బిహేవియర్ గాని అన్డెమోక్రటిక్ ఉన్నా లేకపోతే వల్గరగా మాట్లాడినా మీరు నిరూపించండి. ఒక్కరోజు సభలో ఉన్నా కానీ ఈ రోజు సభా నాయకుడు అధ్యక్ష వీటన్నిటికంటే ఇంకో ముఖ్య కారణం వైఎస్ జగన్ రెడ్డి 43,000 కోట్ల అక్రమాస్తులు కూడగట్టిన కేసులో అచ్చెన్నాయుడు సోదరుడు దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయినందుకే కక్షగట్టారు. తనను నిందితుడు అన్నవాళ్ళెవరైనా సరే నిందితులుగా ముద్రవేయాలనుకుంటున్నారు జగన్. తనకు ఖైదీ నెంబర్ 6093 ఉందని, ప్రతి ఒక్కరికి ఖైదీ నెంబర్ వేయించాలనే కుతంత్రంతో అధికారులను బెదిరించి పోలీసుల్ని ప్రయోగించి తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నను ఇరికించి ఆపరేషన్ అయ్యిందని తెలుసుకుని మరీ అరెస్ట్ చేయించేంత ఫ్యాక్షన్ మనస్తత్వం జగన్ రెడ్డిది. విశాఖలో భూ కుంభకోణాలపై పోరాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి, బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన బడుగుల నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిపై దృష్టి సారించారు. జగన్ రెడ్డి సర్కార్ అవినీతి వల్ల, చేతకానితనం వల్ల విశాఖ ఎల్జీ పాలిమార్స్లో గ్యాస్ లీక్ అయ్యి పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ న్యాయం చేయాలని అయ్యన్న పాత్రుడు ఉద్యమిస్తున్నారు. ఇది తట్టుకోలేని జగన్ రెడ్డి అయ్యన్న పాత్రుడిపై లేనిపోని కేసులన్నీ పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు వరకు ఖాళీ చేయమని చెప్పకుండా ఇప్పుడు ఇంతకీ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఆ నోటీసుల్లో వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరో. ఇక్కడ మన కర్మగోల్ది ఆ ఎంపీ దాపరించాడు, మనకి ఆ రాజ్యసభ సభ్యుడు. ఇవన్నిటికీ మూల కారకుడు అతనే నా దృష్టిలో. లేకపోతే నోటీసు ఇప్పుడు పడేటువంటి ఖాళీ చేయమని అంచేది. నేను కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉండడానికి వీల్లేదు. చివరకు ఏమీ దొరకక తన తాత చిత్రపటాన్ని మున్సిపల్ కార్యాలయంలో తొలగించొద్దంటూ ఆందోళనకు దిగితే ఆయనపై నిర్భయ కేసు పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో నేత యనమల రామకృష్ణుడు తన సామాజిక వర్గం పేరుకు తగ్గట్టే కృష్ణునిలా న్యాయం వైపు ధర్మం వైపు పోరాడుతున్నారు. ఏపీలో జగన్ రెడ్డి జగనోక్రసీ అమలుకు పూనుకుంటే ఇది తగదు, డెమోక్రసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని అడుగడుగునా పట్టుబడుతూ రూల్స్తో కొడుతున్నారు యనమల. మండల సెక్రటరీకి ఏం సంబంధం? ఈజ్ ది అడ్వైజర్ టు ది చైర్మన్. అడ్వైజ్ చేసేవరకు తప్ప, ఇంప్లిమెంట్ చేసేవరకు తప్ప నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్కే ఉంటుంది రూల్స్ బుక్ ప్రకారంగా, అదే మనకు ఉండేటువంటి పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారంగా. ఓకే, ఒకసారి ఎందుకు చేశాడు అనేది పాయింట్ చూస్తే దానికి ప్రభుత్వం తీసుకో ఆయన మీద తెచ్చినటువంటి ఒత్తిడి ఏదో అతనికి ఆశ పెట్టారు. ఎమ్మెల్సీలకు ఆశ పెట్టినట్టే అతనికి కూడా ఏదో ఆశ పెట్టి ఉంటారు. ఆశకులోనే అతను ఒకసారి వెనక పంపించి ఉంటాడు. బీసీల ఇంట్లో జరిగే ఓ పెళ్లికి ఆహ్వానిస్తే వెళ్లి అక్షింతలు వేశారు యనమల. వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మరో నేత ఉన్నతోద్యోగం చేసి రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా నిత్యము ప్రజలతో మమేకమవుతున్నారు వాసుపల్లి గణేష్. ప్రజల సమస్యలపై రాజీ లేని పోరు సాగిస్తూ బీసీలు తెలుగుదేశం వాణిని బలంగా వినిపిస్తున్నారు. బీసీలలో మంచి పట్టున వాసుపల్లిని ఎలాగైనా బద్నాం చేయాలని, ఆయన విద్యాసంస్థలపై దాడులు చేయించాలని రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. బీసీలలో అత్యంత వెనకబడిన వర్గాలైన నగరాల సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇటీవల కాలంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై రాజీ లేని పోరు సాగిస్తున్నారు. బీసీల వాయిస్ బలంగా వినిపిస్తున్న బుద్దా వెంకన్నపై ఏకంగా హత్యాయత్నం చేసింది వైసీపీ. ఇప్పుడు తెలుగుదేశంలో మరో కీలకమైన బీసీ నేత కొల్లు రవీంద్ర లక్ష్యంగా కుట్రలు సాగిస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైకాపా అక్రమాలపైన, ఇళ్ల కేటాయింపుపైన శాంతియుత నిరసన దీక్షలు సాగిస్తున్నారు. సర్కారు అరాచకాలను అడ్డుకుంటున్నారు. మంత్రి పేర్ని నాని ఆయన అనుచరుల ఆగడాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు. మత్స్యకారుల్లో పట్టున్న కొల్లు రవీంద్రని ఎలాగైనా అరెస్ట్ చేసి ఆయా వర్గాలనే ఆయన పైకు ఎగదోయాలనే లక్ష్యంతో కక్షపూరితంగా ఓ స్కెచ్ వేశారు. మంత్రి పేర్ని నాని బినామీ, తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టే మోకా భాస్కరరావు గతంలో ఒక హత్య చేశాడు. ఆ హతుడి పిల్లలు ఇప్పుడు పెద్దయి తమ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇది మంత్రి పేరుని నానికి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తెలుసు. అయినా సరే ఏదో ఒక విధంగా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి బీసీ ఓటు బ్యాంకుని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన టీడీపీలో బీసీ నేతల్ని కేసులు అరెస్టులతో ఇబ్బంది పెట్టాలనే కుతంత్రంతోనే జగన్ రెడ్డి మొత్తం ఈ అరెస్టులు చేయిస్తున్నారని తేలిపోయింది.